ఎగువ మానేరు నుండి వస్తున్న డిస్ట్రిబ్యూటరీ కెనాలను సరైన సమయంలో శుభ్రం చేయకపోవడం వల్ల ముస్తాపాద్ మండల కేంద్రంలోని పలు వార్డులలో కాలువలు చెత్తా చెదారంతో నిండిపోయి నీరు పైకి వచ్చి వాటి మొత్తం దుర్గంధంగా మారిపోయిందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాపాద్ మండలంలోని పలు వార్డులలో ఎగువ మార్నుండి వచ్చే చిన్న కాలువలు పూర్తిగా నిండిపోయి చెత్తా చెదారంతో నిండిపోయి తూము నీరంతా రోడ్డు పైకి చేరుతుందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19వ నంబర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వద్ద ప్రధాన రహదారిపై నీరు చేరిపోయి చెత్త చెదారం వల్ల దోమలు ఈగలు వ్యాప్తి చెంది విష జ్వరాలు కూడా సోకుతున్నాయని వెంటనే కాలువలను శుభ్రం చేయించాలని అధికారులను వార్డు ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీతో పాటు స్థానిక అధికారులు సిబ్బంది స్పందించి వెంటనే వీటిని పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఒక మాట మాట్లాడగానే నత్తి నత్తి పోతుంది. ఇక కాలు చూడదు, కాలు ఇట్లా ఇట్లా కావుతుందా? ఇగో ఇటు పోయింది. ఏది ఎటు 11 నంబర్ భూమి నంబరు అంత కచ్చరా వస్తుంది. ఎవరు ఇక్కడ వచ్చిందో లేరు, మాకు ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. జరా చూసి దీన్ని ఏదన్నా ఉపాధి పని కింద పెట్టి జరా మమ్మలను ఆదుకోరి. మేము అంత పొలాలను దున్నుతున్నాం, ఇక తుమ్ములలో ఆడుతుంది, తీసేస్తున్నాం దిక్కుంటా కాలువల. ఎన్ని రోజులే ఇగో ఈ 3 రోజులే తాపకిందా తాపకిందా తట్టినకొచ్చి తీసేస్తున్నాం.